వృక్ష కణజాలం మొక్కల్లో వివిధ రకాలైనటువంటి అనేవి ఉంటాయి జంతువుల్లో ఏ విధంగా అయితే జంతువుల యొక్క శరీరాలు వివిధ రకాల కణాలతో కణజాలతో నిర్మితమై ఉన్నాయో అలాగే మొక్కల్లో కూడా వాటి భాగాలని వివిధ కణాలతో తయారవుతాయి కణం దాని విధులు ఈ అధ్యాయంలో మనం కణాల గురించి తెలుసుకున్నాం కణంలో ఉండే కణాంగాలు వాటి యొక్క విధుల గురించి తెలుసుకున్నాం అది తెలుసుకున్నప్పుడు మనం నమూనా చిత్రపటం వృక్షకణం జంతు కణం యొక్క నమూనా చిత్రపటాలను గీసి వాటిని పోల్చి చూసాం వాటిలో ఉన్నటువంటి భేదాలు ఏమిటి సారూప్యత ఏమిటి అనేది అందులో మనం చూసినట్లయితే మొక్కల యొక్క కణాల్లో కొన్ని రకాల భాగాలు కొన్ని కణాంగాలు అధికంగా ఉండడాన్ని మనం గమనించాం ఏంటది క్లోరోప్లాస్ట్లు పెద్ద సైజులో ఉన్నటువంటి రిక్తికలు మొదలైనవి మొక్కలు సాధారణంగా నిర్వహించేటటువంటి ఒక ముఖ్యమైన జీవక్రియ కిరణజన్య సంయోగక్రియ ఈ కిరణజన్య సంయోగక్రియ జరపడానికి మొక్కలు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి కణాంగాలైన హరితరేణువులు అనేవి సహాయపడుతుంటాయి జంతువుల్లాగే మొక్కల్లో కూడా వివిధ భాగాలు ఉండి వివిధ భాగాలు వివిధ రకాల విధులు నిర్వర్తిస్తూ ఉంటాయి అవి నిర్వర్తించేటటువంటి విధి ఆధారంగా ఆ కణంలో ఉండేటటువంటి కణాంగాల యొక్క సంఖ్య మొదలైనవన్నీ కూడా ఆ కణాల యొక్క అమరిక వాటి యొక్క ఆకారాలు వాటి యొక్క పనితీరు ఇవన్నీ కూడా ఆ భాగం యొక్క పనితీరు మీద ఆధారపడి ఉంటాయి ఇంతకుముందు అధ్యాయంలో మనం చర్చించుకున్నాం ఏదైనా స్రావాలు స్రవించేటటువంటిది లేదంటే ఏవైనా ద్రవాలు నిల్వ చేసుకునేటటువంటి భాగం ఉందనుకోండి కలబంద మొక్క కలబంద మొక్క యొక్క ఆకు చూసామనుకోండి ఆకులో జిగురు వంటి పదార్థం నిలవ ఉంటుంది ఆకులో నిల్వ అంటే ఆకులో ఉన్న కణజాలంలో ఉన్న కణాల్లో ఈ జిగురు వంటి పదార్థం నిలవ ఉంటుంది ఆ కణాల్లో ఏ భాగంలో నిలవుంటుంది రిక్తికల్లో ఈ ద్రవం అనేది నిలవు ఉంటుంది అందుచేత ఆ భాగం ఏదైతే ఉందో ఆ భాగం యొక్క విధిని బట్టి ఆ కణజాలం అనేది ఉంటుంది ఆ కణజాలంలో కణాలు అనేవి దానికి అనుగుణంగా ఉంటాయి మనం మొక్కలు వాటి భాగాలు వాటి విధుల గురించి క్రింది తరగతుల్లో తెలుసుకున్నాం మరొకసారి మనం దాన్ని గుర్తు తెచ్చుకుందాం మొక్కల్లో జరిగేటటువంటి వివిధ రకాల వీధులు ఇక్కడ మనం రాసుకున్నాం విధులు నీటి సంగ్రహణ నీటి సంగ్రహణ మొక్క నీటిని తీసుకోవాలి దాని జీవక్రియలు జరపాలంటే కిరణజీన్యూ సంయోగక్రియ కానీ శ్వాసక్రియ కానీ మిగిలినటువంటి రవాణా కానీ ఇవన్నీ జరగాలంటే నీటిని తీసుకోవాలి మరి నీటిని ఎలా తీసుకుంటుంది వేర్లు ఈ విధిని నిర్వర్తించే భాగం వేరు వాయువుల మార్పిడి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజను ఇవన్నీ కూడా వాతావరణం నుండి మొక్కకి మొక్క నుండి వాతావరణానికి చేరడానికి ఆకులో ఉన్నటువంటి పత్ర రంధ్రాలు ఆకు పత్ర రంధ్రాలు అలాగే కిరణజన్య సంయోగక్రియ కూడా ఆకు ఆకులో ఉండేటటువంటి హరిత రేణువుల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతూ ఉంది బాత్ బాత్ బాష్పోత్సేకము ఇది కూడా బాష్పోత్సేకము అంటే నీరు ఆవిరవటం ఈ ఆవిరవడం ద్వారా మొక్క నీటిని ఆవిరి రూపంలో కోల్పోతూ ఉంటుంది ఆవిరి రూపంలో బయటికి విడుదల చేస్తూ ఉంటుంది దీన్ని బాష్పోత్సేకం అంటాము ఈ బాష్పోత్సేకం అనే విధి విధిని నిర్వహించేటటువంటి భాగము అది కూడా ఆకే తరువాతది ప్రత్యుత్పత్తి ఈ మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేటటువంటి క్రియ జరగటానికి సహాయపడేటటువంటి భాగము పువ్వులు పువ్వు అనేది మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగాలు కలిగినటువంటి భాగం ఈ రకంగా మొక్కల్లో జరిగేటటువంటి వివిధ రకాల వివిధ విధులను మొక్కలోని వివిధ భాగాలు నిర్వహిస్తూ ఉన్నాయి ఈ భాగాల్లో ఎటువంటి కణజాలాలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వృక్ష కణజాలంలో ఉండేటటువంటి వివిధ కణజాలాల్లో ఉన్న కణాలను పరిశీలన చేయాలో చూద్దాం కణాల యొక్క పరిశీలన చేయటానికి మీరు మీ యొక్క ల్యాబొరేటరీలో ప్రయోగశాలలో ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్ని కలిగి ఉండాలో కణాలను ఏ విధంగా పరిశీలన చేయాలో ముందు అధ్యయనంలో మనం తెలుసుకున్నాం అదే విధమైనటువంటి పరికరాలతో మీరు ఇక్కడ కణాలను పరిశీలన చేయవచ్చు ముందుగా మనం మొక్కలు వివిధ భాగాల్లో ఉండేటటువంటి కణాలను పరిశీలన చేయడానికి మొక్కల్లోని వివిధ భాగాలను ఎంచుకుందాం ముందుగా ఉల్లిపొరలోని కణాలు ఉల్లిపొరలో కణాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేయడానికి మీకు ఒక ఉల్లిపొర అవసరం అవుతుంది ఉల్లిగడ్డలో ఉన్నటువంటి పలుచని పొరను మీరు వేరుపరచి దీన్ని గాజు పలక లేదా గ్లాస్ స్లైడ్ పై ఉంచి దానిపై ఒక చుక్క నీరు తర్వాత ఒక చుక్క గ్లెజరైన్ వేసిన తర్వాత దీన్ని కవర్ స్లిప్తో మూసి సంయుక్త సూక్ష్మ దర్శినిలో కనుక మీరు చూసినట్లయితే మీరు ఈ విధంగా కణాల యొక్క అమరిక ఉల్లి పొరలో కణాల యొక్క అమరికను ఈ విధంగా మీరు గుర్తిస్తారు ఇందులో మీరు కొన్ని భాగాలను గుర్తించగలుగుతారు కణ కవచం కణద్రవ్యం కేంద్రకం ఈ పొరలో మనం ఎటువంటి రంజనాలు అద్దకుండానే మనకి స్పష్టంగా ఈ భాగాలు అనేవి కనబడతాయి కణాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా వరుసగా రైలు పెట్టెల మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం అమరి ఉండటాన్ని కణాలు దీర్ఘచిత్ర సహకారంగా ఉండటాన్ని మనం ఇక్కడ గమనిస్తాం అదేవిధంగా మనం ఇంకొక భాగం ఆకు ఆకు పొర గోలగొండి ఆకు కానీ లేదా తమలపాకు కానీ ఈ తమలపాకును మనం మధ్యకు మడిచినట్లయితే ఆకు విరిగినట్టుగా అవుతుంది ఆ విరిగిన ప్రదేశాన్నించి ఆకును రెండుగా తుంపితే లేదా చింపారనుకోండి అక్కడ మీకు దాని యొక్క అంచులు అంచుల్లో ఇదే ఆకు అనుకుంటే దీని యొక్క అంచుల్లో ఈ విధమైన పల్చని పొర అనేది వస్తుంది ఈ పలుచని పొరను మీరు ఫోర్ సహాయంతో వేరు చేసి దాన్ని కూడా ఒక గ్లాస్ లైడ్పై ఉంచి దీని మీద ఒక చుక్క నీరు అలాగే గ్లెజరిన్ గ్లెజరైన్ దీన్ని వేసి దీన్ని కవర్ స్లిప్తో కప్పి దీన్ని మీరు మైక్రోస్కోప్లో పరిశీలన చేస్తే మీకు అక్కడ ఉన్న కణాలు ఈ విధంగా కనబడతాయి అంటే కొంతవరకు ఉల్లిపొరలో ఉన్న కణాలతో సారూప్యత ఇక్కడ కూడా కణాలు అనేవి సమూహాలుగా ఉన్నాయి ఒక పద్ధతి ప్రకారం అమరబడి ఉన్నాయి తమలపాకు యొక్క పై పొరను కనుక మీరు గమనించినట్లయితే ఇది తమలపాకు ఉన్నటువంటి పై పొరలో ఉన్నటువంటి కణాల యొక్క పరిశీలన మనం ఇంకొక భాగం వేరు మూలంలోని కణాల పరిశీలన వేరు మూలంలో కణాల అమరిక ఎలా ఉందో మనం పరిశీలించాలనుకుంటే మనకు వేరు మూలం కావాలి మనకి వేరు మూలం అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది ఇప్పుడు మనం వేరు మూలం వేరు మూలంలో ఉన్నటువంటి కణాల పరిశీలన చేయడానికి ఏం కావాలి వేరు మూలం ఎక్కడి నుంచి మనం సేకరిస్తాం ఒక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ తీసుకుని ఈ ఉల్లిగడ్డను కనుక మనం పారదర్శకంగా ఉన్నటువంటి ఒక సీసా లేదా జాడీ ఏదైనా తీసుకుని గాజుతో చేయబడినటువంటిది అయితే పారదర్శకంగా ఉంటుంది ఇటువంటి గాజు సీసా పైన భాగంలో ఉల్లిగడ్డను ఇలా ఉంచి ఈ కింది భాగంలో గాజు సేసాలో నీళ్లు కనుక మనం వేసినట్లయితే ఇక్కడ వేర్లు అనేవి పెరగడం జరుగుతుంది నీటిలోకి ఈ రకంగా మనం కొద్ది కొద్ది రోజుల పాటు ఉంచి ఒక అంగుళం పొడవ వరకు వేర్లు పెరిగిన తర్వాత ఈ ఉల్లిగడ్డను తీసి ఆ వేర్లను కత్తిరించి వీటిని ఒక గాజు పలక స్లైడ్ పై ఉంచి దీని మీద ఒక చిక్క నీరు పోసి కవర్ స్లిప్ పెట్టి వత్తాలి ఈ విధంగా ఒత్తడం వల్ల పలుచగా ఉండేటటువంటి గుండ్రంగా ఉన్నటువంటి వేర్లు అవి చితికి పలుచుగా అయ్యి గ్లాస్ లైడ్కి కవర్ స్లిప్కి మధ్యలో అతుక్కుంటాయి అందువల్ల మనం వాటిని స్పష్టంగా చూడగలుగుతాం ఈ ఒత్తేటప్పుడు కవర్ స్లిప్ అనేది చాలా పలుచుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒత్తాలి మీ యొక్క బ్రష్ యొక్క వెనుక భాగం నుంచి కానీ లేదా పెన్సిల్తో కానీ మెల్లిగా సున్నితంగా ఒత్తి ఈ యొక్క వేర్లు పలుచుగా అయ్యి గ్లాస్ స్లైడ్కి అంటుకునే విధంగా ఒత్తి ఈ కవర్ స్లిప్ వేసిన తర్వాత దీన్ని సూక్ష్మ దర్శనంలో పరిశీలన చేసి గమనించవచ్చు ఆ రకంగా మీరు గమనించినప్పుడు ఈ వేరు యొక్క మూలం ఏదైతే ఉందో అందులో మనకి వివిధ రకాల కణజాలాలు కనబడతాయి అగ్ర విభాజక కణజాలం క్రింది ఉన్నది విభాజక కణజాలం పైది మధ్యస్థ విభాజక కణజాలం ఈ రకంగా మనకి మూడు రకాల కణజాలాలు అనేవి కనబడుతున్నాయి ఇక్కడ మనం ఇదొక కణజాలం ఇదొక కణజాలం ఇదొకటి అని చెప్తున్నాం ఏ రకంగా మనం వేరు చేస్తున్నాం అక్కడ కణాల యొక్క అమరికను బట్టి ఆ కణజాలం ఇది వేరు ఇది వేరే అని మనం చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా ఉన్నాయి అమెరికా ఇక్కడ అమెరికా వేరేగా ఉంది కాబట్టి ఒకే విధంగా అమరి ఉన్నటువంటి కణాలను మనం ఒక కణజాలం ఆ ఒకే విధంగా అమరి ఉన్న కణాల సమూహాన్ని మనం కణజాలం అని చెప్తున్నాం అందుచేత ఇక్కడ మనం వేరు మూలంలో మూడు రకాల కణజాలాలను మనం ఇక్కడ గుర్తించాము